हेलो एवरीवन, अंदर की ना नमस्कार। वेलकम बैक टू स्वीटिस किचन एंड डीआईवाइज। मीर गनका ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल ऐकान नी कूडा क्लिक चेस्ते नेने वीडियो अपलोड चेसिना मीरु असलु मिस अवरु। 2 वीक्स बैक गाजुल शिवानी अने मन सब्सक्राइबर सीटीएम रोटी विथ नेचुरल इंग्रीडियंट्स गुरिंची अडिगारु। सो नेनु वेंटने ई टापिक मीद वर्क चेसानु। द बेस्ट सीटीएम रोटीन विथ सिंपल एंड नेचुरल रेसिपीज तो मी मुंदुकु वच्चेसानु। सो इवाटी स्पेशल वीडियो एंटंटे सीटीएम रोटीन विथ नेचुरल इंग्रीडियंट्स अन्नमाट। मरि लेट चेयकुंडा वेंटने वीडियोलोकि वेल्लिपोदामा। लेट्स गेट स्टार्टेड। मन स्किन हेल्दी एंड नेचुरल गा उंडडानिकि वी शुड फॉलो ए स्पेसिफिक रोटीन एंड दट इज नन अदर देन सीटीएम रोटीन। कानी वाट इज सीटीएम, सीटीएम नी एला फालो अव्वाली, एप्पुडु फालो अव्वाली अनेदी मीलो चाला मंदिकी तेलुसुंडकपोवच्चु। मरेम पर्लेदंडी, ई वीडियोनी ओपिकतो चूसी नेनु इप्पुडु चेप्पबोये चिन्न टिप्स पाटिस्तू सीटीएम स्टेप्स अंड प्रोसेस नी फालो अवुते सरिपोतुंदी। इंतकंटे बेस्ट गिफ्ट मीरु मी स्किन की इच्चेदी इंकेदी उंडदु। मीरु रेगुलर गा सीटीएम रोटीन नी फालो अवुते गनक You can achieve the healthy and beautiful skin. Markets lo manaki chala types of face cleansers, toners and moisturizers anevi available ga unnai. Kani almost annitlo lots and lots of chemicals tho load ay untai. And of course alanti products instantly results kuda ivachu. But avi very short time ani maatrame gurtu pettukondi. కానీ మనకు వాటినే కొని యూజ్ చేయడం తప్ప వేరే ఏం ఆప్షన్ లేదు కదా అని అనుకుంటున్నారా? బట్ వాట్ ఇఫ్ ఐ సే దట్ యూ కెన్ క్యారీ యువర్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ రొటీన్ విత్ న్యాచురల్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఏ సింగిల్ పెనీ ఫర్ ఇట్? ఎస్, యూ క్యాన్. అవునండి, మీరు విన్నది నిజమే. మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే క్లిన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ రొటీన్ని మనం ఫాలో అవ్వచ్చు. పైగా కెమికల్ లోడ్ అయ్యే ప్రోడక్ట్స్ కంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అండ్ అలాగే లాంగ్ లాస్టింగ్ కూడా. బట్ మనం బెస్ట్ రిజల్ట్స్ కోసం ఓపికతో వెయిట్ చేయాలి. సో ఈరోజు నేను మీకు సమ్ గ్రేట్ ఆల్టర్నేటివ్ ఫర్ సిటీఎం రొటీన్ విచ్ ఇస్ 100% న్యాచురల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ యువర్ స్కిన్ గురించి షేర్ చేస్తున్నాను. గాయ్స్ సే ఇట్ విత్ మీ, నో టు కెమికల్స్ అండ్ ఎస్ టు న్యాచురల్స్. ఫస్ట్లీ యూ పీపుల్ వాంట్ టు నో వాట్ ఈ సిటీఎం స్టాండ్స్ ఫర్, రైట్? సిటీఎం స్టాండ్స్ ఫర్ క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. సిటీఎం ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ క్లిన్జింగ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనలో చాలామంది ఓన్లీ క్లిన్జింగ్ని మాత్రమే డైలీ స్కిన్ కేర్ రొటీన్లా ఫాలో అవుతుంటారు. క్లిన్జింగ్ అనేది స్కిన్ నుండి డస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ మీరు పొల్యూటెడ్ ఏరియాలో ఉంటే లేక మేకప్ వాడినా, ఐ వుడ్ సజెస్ట్ యూ డబుల్ క్లిన్జింగ్. క్లిన్జింగ్ అంటే తెలుసు, కానీ ఈ డబుల్ క్లిన్జింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? సింపుల్ అండి. 2 టైమ్స్ క్లెన్జింగ్ చేసుకోవడాన్నే డబుల్ క్లెన్జింగ్ అని అంటారు. ఫస్ట్ టైం క్లెన్జింగ్ చేసిన తర్వాత కాటన్తో క్లీన్ చేసి, నెక్స్ట్ టైం క్లెన్జింగ్ చేసేటప్పుడు వాటర్తో వాష్ చేసుకునేదాన్నే డబుల్ క్లెన్జింగ్ ప్రాసెస్ అని అంటారు. ఈ సిటీఎం రొటీన్ గనక మీరు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకొని ఫాలో అవుతే గనక మీరు తప్పకుండా బ్యూటిఫుల్ స్కిన్ని అచీవ్ చేయగలరు. నేను ఫ్యూ డేస్ బ్యాక్ హౌ టు నో యువర్ స్కిన్ టైప్ పైన ఒక వీడియోని పోస్ట్ చేశానండి. మీకు ఆ వీడియోని చూసి ఈ స్టెప్స్ని ఫాలో అవుతే బెస్ట్ రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు. సో ఆ వీడియోని చూసి ఈ వీడియోకి రండి. మీకు ఈ స్కిన్ టైప్ లింక్ని పైన స్క్రీన్ పైన అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను పోస్ట్ చేశానండి. నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిపాలలో 1/2 టేబుల్ స్పూన్ హనీని కలిపి స్కిన్కి అప్లై చేసి లైట్ హ్యాండ్స్తో మాత్రమే మసాజ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కాటన్తో వైప్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ క్లిన్జింగ్ అండి. లేదా ఏదైనా మీ స్కిన్కి సూట్ అయ్యే ఆయిల్ని అప్లై చేసుకొని కాటన్తో వైప్ చేసుకోవచ్చు.
ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లెన్జింగ్లో వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవడం ఈజ్ నాట్ మ్యాండేటరీ. అంటే వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవడం అనేది ఫస్ట్ క్లెన్జింగ్లో మ్యాండేటరీ, కంపల్సరీ కాదు. సెకండ్ స్టెప్ ఇన్ క్లెన్జింగ్ ఎలా అంటే, ఫ్రెష్ అలోవీరా జెల్ని ఫేస్కి అప్లై చేసుకొని 1 నిమిషం వరకు మసాజ్ చేసుకోవాలి. 2 to 3 minutes తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే మీ డబుల్ క్లెన్జింగ్ అయిపోయినట్టే. డబుల్ క్లెన్జింగ్ని ఫాలో అవ్వడం కష్టమని అండ్ టైం చాలా తీసుకుంటుంది అని అనుకునేవారు కానీ, లేదా మేము పొల్యూటెడ్ ఏరియాల్లో తిరగట్లేదు, మేకప్ వేసుకోలేట్లేదు అని అనుకునేవారు ఈజీగా సింగిల్ టైం క్లెన్జింగ్కి స్టిక్ అయిపోవచ్చు. ఇలాంటి వాళ్ళు సింపుల్గా యోగర్ట్ని అప్లై చేసుకోవచ్చు. అంటే పెరుగుని ఫేస్ పైన అప్లై చేసి 1 మినిట్ వరకు మసాజ్ చేసుకోవాలి అండ్ దెన్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. యోగర్ట్లో లాక్టిక్ యాసిడ్ ఉండటం వలన అది ఫేస్ పైన ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఇది ఫేస్ని మనకి గ్లో అవ్వడానికి సహాయపడుతుంది. సిటిఎం ప్రాసెస్లో సెకండ్ స్టెప్ ఏంటి అంటే టోనింగ్. 2 to 5 drops ఆఫ్ టోనర్ని ఫేస్ పైన కాటన్తో డ్యాప్ కానీ లేదా స్ప్రే కానీ చేసి టోనర్ మొత్తం ఫేస్ అబ్జర్వ్ చేసేంత వరకు వెయిట్ చేయడాన్నే టోనింగ్ ప్రాసెస్ అని అంటారు. క్లెన్సర్ వల్ల రిమూవ్ అవ్వని డర్ట్ని టోనింగ్ ప్రాసెస్ రిమూవ్ చేస్తుంది. టోనింగ్ ప్రాసెస్ అనేది పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ స్కిన్ని హైడ్రేటెడ్గా సప్పుల్గా చేస్తుంది. సమ్మర్లో మాత్రం టోనింగ్ ప్రాసెస్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. కొరియన్ స్కిన్ కేర్ రొటీన్లో వాళ్ళు 7-step టోనింగ్ మెథడ్ని ఫాలో అవుతుంటారట. అందుకే వాళ్ళ స్కిన్ సాఫ్ట్, సింపుల్ అండ్ స్మూత్గా ఉంటుంది. వాట్ ఈజ్ 7-step టోనింగ్? 7-step టోనింగ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదూ. నార్మల్ టోనింగ్లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే టోనర్ని స్ప్రే చేసి అది పూర్తిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. కానీ 7-step టోనింగ్లో మాత్రం 7 times స్ప్రే చేసి ప్రతిసారి టోనర్ పూర్తిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అమ్మో, 7 times అని అనుకుంటున్నారు కదూ. మీరు 7-step టోనింగ్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ 1 time టోనింగ్ని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. టోనర్ అనగానే అందరి మైండ్లోకి ఒక పేరు వచ్చే ఉంటుంది, అదేనండి మన రోజ్ వాటర్. రోజ్ వాటర్ ఇస్ ద బెస్ట్ టోనర్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఆ రోజ్ వాటర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, కొన్ని ఫ్రెష్ రోజ్ పెటల్స్లో వాటర్ వేసి 5 to 8 minutes వరకు బాయిల్ చేయాలి. తర్వాత ఈ బాయిల్ చేసిన వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతే అండి, యువర్ న్యాచురల్ టోనర్ ఈజ్ రెడీ టు యూస్. మీరు ఈ టోనర్ని కాటన్తో అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫేస్ పైన స్ప్రే కూడా చేసుకోవచ్చు. అబ్బా, ఇంత పెద్ద ప్రాసెసా అని అనుకునే వాళ్ళు నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న ప్రాసెస్ని యూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. హియర్ ఈస్ ద బెస్ట్ టోనర్ ఫర్ క్రేజీ అండ్ లేజీ పీపుల్. అదేంటంటే చిల్డ్ వాటర్. అవునండి, మీరు కూల్ వాటర్ని టోనర్ లాగా యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు, లేదా కాటన్తో డ్యాప్ కూడా చేయొచ్చు. సో సింపుల్ కదా. మరి లేట్ చేయకుండా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లేదంటే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. నెక్స్ట్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఇన్ సిటిఎం రొటీన్ ఈజ్ మాయిశ్చరైజింగ్. అవును, మాయిశ్చరైజర్ చేసుకోవడం వల్ల మీరు ముందుగా ఫాలో అయిన సిటిఎం ప్రాసెస్ యొక్క బెనిఫిట్స్ అన్నీ మీ స్కిన్కి పూర్తిగా అందుతాయి. మాయిశ్చరైజర్ స్కిన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ కోసం హోమ్ మేడ్ అలోవీరా జెల్ ఆర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. టోనింగ్ స్టెప్ని ఫాలో అయిన తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసి లైట్ హ్యాండ్స్తో ఫేస్ పైన మసాజ్ చేయాలి. అలాగే డ్రై స్కిన్ వాళ్లకు బెస్ట్ మాయిశ్చరైజర్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, లేదా అప్లై ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వైటమిన్ ఈ ఆయిల్ ఆన్ ఫేస్ బిఫోర్ బెడ్. దట్స్ ఆల్ అండి, యువర్ సిటిఎం రొటీన్ ఈజ్ ఓవర్. సిటిఎం రొటీన్ని ఎప్పుడు ఏ టైంకి ఫాలో అవ్వాలి అని అడగాలనిపిస్తుందా? సింపుల్ అండి, డైలీ 2 times సిటిఎం రొటీన్ని ఫాలో అవ్వచ్చు. ఒకటి ఆఫ్టర్ బాత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇంకొకటి బిఫోర్ బెడ్ టైం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సజెషన్స్ని కానీ మీ డౌట్స్ని కానీ కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే కనెక్టెడ్. బై బై.